ఈరోజు హవేలి గణపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మన ఊరు మనబడి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి పనులు, జరగాల్సిన పనులు, వివిధ సమస్యలపై చర్చించారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ మన ఊరు మనబడిలో ఎంపికైన పాఠశాలల్లో పనులు వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సూచించారు. మన ఊరు మనబడి పనుల్లో హవేలి ఘనాపూర్ మండలం జిల్లాలోనే ముందంచెలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ శ్రీరామ్, ఎంఈఓ నీలకంఠం, ఆయా గ్రామాల సర్పంచులు, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలేద్, ఎంపీటీసీ మాంగ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంఓఎంపి మరియు ఎంఆర్ఎస్ పైన రెండు అంశాల పైన చేపట్టాము. దీనికి ఆధారమైన ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచ్ అదేవిధంగా హెడ్మాస్టర్ అందరికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాం. అదేవిధంగా పాత్రికేయులు కూడా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐదు స్కూల్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఐదు స్కూల్ కూడా అప్డేట్ చేయాల్సింది. ఎన్ఆర్ఎస్ ఐదు స్కూల్ పెండింగ్ లేదు కాబట్టి వాటి కూడా అప్డేట్ చేస్తూ కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఎంపీ గారిని కోరేది ఏంటంటే మనకున్నటువంటి ఇప్పుడు టెండర్ వరుసలో ఊరిపల్లెండు, గణపురం మాత్రమే ఉన్నాయి. అన్ని వరుస కంప్లీట్ లో కూడా ఎంఓఎంపీలో రెండే స్కూల్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి మనకు అడిషనల్ ప్రకారం రిపేర్ ఏంటంటే ఎక్కడైతే టెండర్స్ అప్డేట్ కావట్లేదు కాబట్టి టెండర్స్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలలో ఎవరైనా ఎస్ఎంసీ చైర్మన్స్ కానివ్వండి, సర్పంచెస్ కానివ్వండి, స్థానిక ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలను చేస్తామన్నట్టయితే వారికి సర్టిఫికేట్ లెటర్ ఇస్తామన్నారు కాబట్టి దయచేసి ఎంపీపీ గారు చొరవ తీసుకుని ఈ రెండు పాఠశాలలు ఎందుకంటే చాలా పెద్ద పాఠశాల అక్కడ 80 లక్షలు వచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వాటిని అప్డేట్ చేయాల్సి నేను ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎంసీ మన హెడ్మాస్టర్స్ కూడా లోకల్ సర్పంచెస్ ఒకళ్ళు చేసే కెపాసిటీ ఉంటే వాళ్ళ నుంచి ఒక లెటర్ తీర్మానం తీసుకోండి. ఈ పాఠశాల ఈ ఎంఓఎంఎల్ ఇంత అమౌంట్ వచ్చింది, ఎన్ఆర్ ఇంత అమౌంట్ వచ్చింది, ఇది మేము చేయడానికి సిద్ధంగా ఎంఓఎంఇది అని మీరు లెటర్ తీసుకుంటే ఆ లెటర్ మనం త్రూ ఎంఈఓ ద్వారా డిఓ పంపిస్తే డిఓ గారు కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ నుంచి అప్రూవల్ ఇస్తామన్నాం కాబట్టి అది ఎంత తొందరగా చేసేస్తే ఆ రెండు స్కూల్ అంత తొందరగా చేసే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క ఎంఓఎంఇ రివ్యూలో మంచి స్పందన వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి ఎస్ఎంసీ చైర్మన్స్ అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్న మా హెడ్మాస్టర్స్ అదేవిధంగా ఎన్ఆర్ఎస్ లో ఒక నాలుగు స్కూల్ తప్ప మిగతా స్కూల్లో ఫుల్ సపోర్ట్ చేసినటువంటి సర్పంచ్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే గమనించాలి, ఎక్కడ కూడా డబ్బుల ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు మేము ఎంఓఎంఓ చేసినటువంటి అన్నింటి కూడా మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమైనా మీరు పెండింగ్ ఉన్నటువంటి ఎంబీలు రికార్డింగ్ చేయనట్టయితే ఈ రోజు చేయించండి, రేపు అప్లోడ్ అయిపోతే 3 రోజులు డబ్బులు వచ్చే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఎంఓఎంఓ ప్రాబ్లం లేదు. ఎన్ఆర్ఎస్ కూడా 65 కోట్లు రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఎన్ఆర్ఎస్ కూడా ఒకటి ఏంటంటే స్టేట్ లెవెల్లో ఇష్యూ కాబట్టి ఎవరి ముందు వర్క్ కాంపిటీషన్ అప్డేట్ చేస్తారో వాళ్ళ డబ్బులు అదే రోజు నిలిపే పడుతున్నాయి. మనం ఏం చేస్తామో లేట్ పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా ముందు ఉండండి. జిల్లాలో ఇప్పుడు మన మండలమే ముందు ఉంది కాబట్టి అదే విధంగా మన మండలం ఇంకా ముందు కంప్లీట్ చేసుకుని మన ఊరు మన బాడి పాఠశాల ఈ నెలలో కూడా 3-4 పాఠశాల సెలెక్షన్ చేశాము. ఆ సెలెక్షన్ అయిన పాఠశాల మోడల్ స్కూల్స్ గా ఈ నెలలోనే పెయింటింగ్స్తో పాటు ఫలితాలు పంపిస్తున్నాం కాబట్టి వాటి హెడ్ మాస్టర్స్ అందరూ కూడా జాగ్రత్తగా అప్డేట్ చేసుకుని మన వాటిని కూడా మనం ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉంచవలసిందిగా హెడ్ మాస్టర్ కోరుతూ మరి నీలకంఠం గారు, మధు గారు, తర్వాత వెనుక నడుచుకుంటున్న పెద్దలందరికీ నాకు నమస్కారాలు. మరి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి సర్పంచెస్, హెడ్ మాస్టర్స్, ఎంపీటీసీలు, సభకు వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషం. మరి ఇక్కడ ఎంఓఎంఇ ఎక్స్పెండిచర్ కానీ వర్క్స్ కానీ ఇంతకుముందు మన ఎంఓ గారు చెప్పినట్టుగా చాలా ముందుంది, చాలా సంతోషం. మరి మా ఎన్ఆర్ఎస్ వర్క్స్ కూడా కొంత పర్వాలేదు, ఇక్కడ ముందే ఉంది, వేరే మండల కంటే బాగానే ఉంది. ఇక్కడ ఎంఓఎంఇ ఆలయ్య కానీ మా ఏ కానీ తిరుగుతున్నారు, బాగానే కష్టపడుతున్నారు, రిజల్ట్స్ బాగుంది. అందరికి అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఎంపీపీ గారు, మళ్ళా ఎంఈఓ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేక కృతజ్ఞతల వారికి. మరి ఇక్కడ కూడా మరి పనులు అనుకున్నంత స్పీడ్ గా కావట్లేదు, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. మొన్న మా ఈగారు లేకుండా నేను అక్కడ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ చేయడం జరిగింది, స్టేట్ వీడియో కాన్ఫరెన్స్. అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ మరి సెక్రటరీస్ అందరు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చెప్తారంటే ఈ మంత్ 31st లోపల అన్ని వర్క్స్ స్టార్ట్ కావాలి, కంప్లీట్ కావాలి. కొన్ని కొన్ని మోడల్స్ కూడా కంప్లీట్ కావాలి, వర్క్స్ అయితే అన్ని స్టార్ట్ కావాలి. లేకుంటే మరి సర్పంచెస్ చేయని ఎడల వాళ్ళ వర్క్స్ తీసేయడం జరుగుతుంది. మరి మన ఊరికి ఇంత మంచి అవకాశము వచ్చింది స్కూల్ డెవలప్ చేసుకోవడానికి, ఇది అన్ని వర్క్ల లాగా అనుకోకూడదు. ఇది ఒక స్కూల్ కు సంబంధించిన కొంచెం ప్రత్యేకంగా అనుకోవాలి. పరమ్మ సర్పంచ్ గారు ప్రత్యేకంగా ఇది ఆ ఫండ్స్ కు సేమ్ గ్రాంట్ కావచ్చు కానీ స్కూల్ విషయం, పిల్లల విషయం కాబట్టి కొంచెం దీనికి ఎట్లన్నా ఇబ్బంది పడి
పేమెంట్ ఇప్పిస్తాను ఈ పేమెంట్ ఇప్పిస్తాను కానీ దీనికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి మరి ముందుకు వస్తే బాగుంటది టెండర్ కి వెళ్ళాలి సపోజ్ ఒక స్కూల్లో 30 లక్షల కంటే లోపు ఉన్న బడ్జెట్ చేయడానికి ఎస్ఎంసీ చైర్మన్ ముందుకు రావట్లేదు అంటే పెట్టుబడి లేకుండా ఇదో కారణంగా అప్పుడు ఎస్ఎంసీ చైర్మన్ నేను చేయడం నా వల్ల కాదు నా ప్లేస్ లో ఇంకెవరైనా చేసుకోవచ్చు అక్కడ సర్పంచ్ కాదు ఎవరైనా వేరే వాళ్ళు చేసుకోవచ్చు అని ఒక తీర్మానం చేసి ఇస్తాడు మన ఈ మడవూరు మడవల్ సంబంధించిన పేమెంట్స్ అన్ని కూడా ఎస్ఎంసీ చైర్మన్ కి వెళ్ళేటట్టుగానే ఉంటాయి కానీ ఇక్కడ ఎస్ఎంసీ చైర్మన్ కాకుండా వేరే వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి ఆ ఎవరైనా సరే జస్ట్ ఒక తీర్మానం తీసుకొని పేమెంట్ చేయాలి అని మన గైడెన్స్ అంటున్నాయి.